టైగర్ నాగేశ్వరరావు టీజర్ అప్డేట్ అయితే వచ్చింది. ఐదు భాషల్లో ఐదుగురు హీరోలు దానికోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నారని. అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు కథ ఏంటి, రవితేజ సినిమా ఎందుకు చేస్తున్నాడు పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అసలు టైగర్ నాగేశ్వరరావు స్టోరీ ఏంటో చెప్పండి. యాక్చువల్గా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. యాక్చువల్గా ఇప్పటికే దీని మీద రెండు సినిమాలు వచ్చాయి. చిరంజీవి గారిది స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, తర్వాత భానుచందర్ది స్టూవర్ట్పురం దొంగలు, తర్వాత దీని మీద నవల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి గారు రాసిన దొంగలు అనే నవల వెరీ పాపులర్. సో ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. ఇప్పుడు కూడా ఇంకా స్టూవర్ట్పురంలో దొంగలు ఉన్నారా? యా, అదే చెప్పుకుందాం. సో స్టూవర్ట్పురం అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు దాని వెనక ఉన్న చరిత్ర చాలా పెద్ద చరిత్ర అని చెప్పుకోవచ్చు. సో ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడింది. 1913లో ఈ కాలనీ ఏర్పడింది. ఈ పేరు స్టూవర్ట్పురం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీలో హోమ్ సభ్యుడిగా ఉన్న హెరాల్డ్ స్టూవర్ట్ అనే ఆయన ఈ కాలనీని ఏర్పాటు చేశారనమాట. అందుకని ఆయన పేరుతో స్టూవర్ట్పురం అనే పేరు వచ్చింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1871లో ఒక చట్టం తెచ్చారు. అదేంటంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ దాని పేరు. అంటే కొన్ని రకాల ట్రైబ్స్ని క్రిమినల్స్గా ప్రకటించారు. ముఖ్యంగా సంచార జాతులు అంటాం, అంటే ఎరుకల, యానాది ఇలాంటి కొన్ని కులాలు వాళ్ళు సంచార జాతులు. అంటే ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయమో ఇంకోటో చేసేవాళ్ళు కాదు, సంచరిస్తూ ఉంటారు. ఎక్కువ ఉప్పు అమ్మడం, ధాన్యం అమ్మడం ఇలాంటి పనులు కూడా చేసేవాళ్ళు. అందులో కొంతమంది దొంగతనాలు కూడా చేసేవాళ్ళు. సో ఈ జాతులన్నింటినీ, దాదాపు ఒక 175 జాతుల్ని క్రిమినల్ ట్రైబ్స్గా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించి వాళ్ళందరినీ సెటిల్మెంట్గా ఒక దగ్గర పెట్టాలనే ఒక బిల్లు తీసుకొచ్చింది. అయితే ఆ బిల్లు పూర్తిగా అమలు కాల, మళ్ళీ 1911లో ఒక బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు అమలైంది. అయితే దీనికోసం ఏం చేసిందంటే గవర్నమెంటు క్రిస్టియన్ సాల్వేషన్ ఆర్మీ అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు అప్పగించింది ఈ సెటిల్మెంట్ని చూసుకునే వ్యవహారం. సో అట్లాగా బాపట్లకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ నేషనల్ హైవే ఏదో ఉంది, అది గ్రాండ్ ట్రంక్ రోడ్ ఓల్డ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవాళ్ళు అప్పట్లో. సో దాని దగ్గర ఒక 12,000 ఎకరాలు మొత్తం కేటాయించారు దీనికి. 6,000 మందిని ఇరుకుల వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. సో ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ సంచార జాతులను ఒకచోట బలవంతంగా పెట్టేసేయాలి, అప్పుడు దొంగతనాలు జరగవు అనేది ప్రధానంగా. రెండవది వీళ్ళని ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవాలి వీళ్ళ లేబర్ని అనేది. సో దీనికి అప్పగించారు. ఇదేమైందంటే వీళ్ళు కుటుంబాలుగా కలిసి ఉంటే కదా దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కుటుంబాలు విడగొట్టేశారు. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని విడగొట్టేయడం, కుటుంబాలని విచ్ఛిన్నం చేయడం చేశారన్నమాట ఈ సాల్వేషన్ ఆర్మీ. విడివిడిగా పెట్టేశారు వీళ్ళని తీసుకొచ్చి. తర్వాత అప్పట్లో ఇండియన్ లీఫ్ టొబాకో లిమిటెడ్ కంపెనీ వచ్చిందన్నమాట, దాంట్లోకి వీళ్ళని బలవంతంగా పోయి పనిచేయించేవాళ్ళు. ఒక రకంగా వెట్టి చాకిరిలాగా ఫోర్స్డ్ లేబర్ అంటారు, ఫోర్స్డ్ లేబర్లు చేయించేవాళ్ళు. దానివల్ల వీళ్ళు అంతకుముందు హ్యాపీగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ బతికే వాళ్ళని ఒక దగ్గర పెట్టి బలవంతంగా లేబర్ చేయించడం, జైల్లో పెట్టినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. చాలా దుర్భరమైన పావర్టీ. అలాగా కొన్నేళ్ల పాటు అలాగే బతికారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ క్రిమినల్ ట్రైబ్స్ అన్నింటినీ కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ప్రకటించింది 1949లో ఇండియన్ గవర్నమెంట్. సో అప్పుడు వీళ్ళకి కొంత ఫ్రీడమ్ వచ్చింది, వీళ్ళకి కొంత ల్యాండ్స్ అవి కల్పించారు. అయితే వీళ్ళల్లో కొంతమంది దొంగతనాలకి అలవాటు అయిపోయిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. రెండోది ఏమంటే గవర్నమెంట్లో ఉండే పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా వీళ్ళని చేరదీసి వీళ్ళ దగ్గర దొంగతనాలు చేయించడం, దాంట్లో వాళ్ళు వాట పొందడం, ఈ పని కూడా చేస్తారు. మనకి వైఎస్ఆర్ రాజారెడ్డి పైన కూడా ఇదే కంప్లైంట్ ఉంది. ఇరుకల వాళ్ళని ఆయన చేరదీసి దొంగతనాలకు పంపించేవాడు, దాంట్లో వచ్చిన వాటాని ఆయన తీసుకునేవాడు, వాళ్ళు అరెస్ట్ అయినా ఏదైనా కూడా వాళ్ళని చూసుకునేవాడు ఆయన అని. అలాగే బిగినింగ్లో ఆయన అలా స్టార్ట్ అయ్యాడు అనేది రాజారెడ్డి మీద చాలామంది చెప్తారన్నమాట. అలాగే నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. చిత్తూరు జైల్లో ఉన్నప్పుడు దాదాపు 19 మంది ఎరుకరోళ్ళు ఉండేవాళ్ళు.
అక్కడ కూడా రాజాపురం అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరినీ దొంగలు అని చెప్పేవాళ్ళు చిత్తూరు జిల్లాలో. సో వాళ్ళల్లో ఎక్కువ మంది జైళ్ళల్లో వాళ్ళే ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్లే దోపిడీలు అవి దొంగతనాలు చేయించి కొంత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టు వీళ్ళే చూపించి దాంట్లో కొంత రికవరీ కోర్టు పెట్టి మిగతా డబ్బులు వీళ్ళు తీసుకునేవాడు. ఇది జరుగుతోంది. స్టూవర్ట్పురంలో కూడా సేమ్ ఇదే జరిగింది. అయితే ఇలా ఉన్నప్పుడు మన హీరో టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పుకోవాలంటే అతను అరౌండ్ 1950లో పుట్టాడు. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా దొంగలే అనమాట. దొంగతనాలు 1950 అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందో ఇండియన్ డీనోటిఫైడ్ అయినాక వీళ్ళు పుట్టాడు ఆ టైంలో పుట్టాడు. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అప్పటికి దొంగతనాల్లో ఉన్నారు. సో ఇతను వీళ్ళ అన్న ప్రభాకరు వీళ్ళ తమ్ముడు ప్రసాద్ ముగ్గురు కూడా దొంగతనాల్లో ఉన్నారు. సో ఈ అబ్బాయి ఒక 15 ఏళ్ళ వచ్చేసరికి దొంగగా మారిపోయాడు. వీళ్ళ టీంలో కలిసిపోయాడు అనమాట. వాళ్ళు టీమ్స్గా చేసేవాళ్ళు గుంపులు గుంపులుగా 10 మంది 20 మంది అలా వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ట్రైన్ అప్ అవ్వడానికి కూడా అక్కడ ఇసుక ఉండేది. సముద్ర పొడ్డున ఇసుక ఉంటుంది కదా, ఒక్కోసారి అక్కడ లేకపోతే రైల్ ట్రాక్ పక్కన ఇసుకలో ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు పరిగెత్తడం. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ తప్పించుకోవాలంటే పరిగెత్తాలి కదా, అందుకని ఇసుకలు అయితే స్ట్రెంగ్త్ వస్తుందని చెప్పి కాళ్ళకి రోజు ఒక 10 కిలోమీటర్ల అలాగా ఇసుకలు పరిగెత్తేవాళ్ళు అనమాట. అందుకని దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అందులో ఈ అబ్బాయి చాలా పేరు వచ్చింది. ఈ అబ్బాయికి తమిళనాడులో ఎక్కువ దొంగతనాలు చేస్తే తమిళనాడులో పోలీసులు ఇతనికి టైగర్ అని పేరు పెట్టాడు. అంటే రీజన్స్ ఎవరైనా చిన్నప్పటి నుంచి అదే స్పోర్ట్ లో డెవలప్ అయితే పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, చిన్నప్పటి నుంచి దొంగతనాలు ఉన్నాడు, ఆడితేరాడు, పెద్దోళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. చదువుకోలేదు ఈ అబ్బాయి, స్కూల్కి పంపించారు కానీ 2వ క్లాస్ 3వ క్లాస్లో విత్డ్రా అయిపోయాడు. సో అక్కడి నుంచి దొంగతనాల్లో ఎక్స్పర్టైజ్ వచ్చింది. మిగతా వాళ్ళకంటే కూడా ఇతనికి ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి మైండ్ అండ్ డేరింగ్ నేచరు, అంటే ప్లానింగ్ అదంతా చాలా బాగా చేస్తాడు, డేరింగ్గా స్టెప్స్ తీసుకుంటాడు. సో 1974లో అతిపెద్ద దొంగతనం వీళ్ళు చేసింది ఏంటంటే బనగానపల్లి, నంద్యాల జిల్లాలో ఆళ్ళగడ్డ పక్కన దగ్గరలో ఉంటుంది. ఆ బనగానపల్లిలో పట్టపగలు ముందు వెళ్ళి అన్నీ రెక్కీ చేశారు ఎక్కడే ఉందని. అది యాక్చువల్గా బ్యాంక్, అది పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది బ్యాంకు. సో దాన్ని ఎంచుకున్నారు వీళ్ళు. దాన్ని ఎంచుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత వెనక నుంచి కన్నం వేసి లోపలికి వెళ్ళి దాదాపు 35 లక్షల విలువ చేసే బంగారు అది బయటికి తీసుకొచ్చారు. ఒక 50 వేల డబ్బులు తీసుకొని వీళ్ళ ఊరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి శ్మశానంలో కూర్చొని పంచుకొని ప్లాన్లలో ఉండారు వీళ్ళు 10 మంది మొత్తం అనమాట. అయితే ఈ లోపల అక్కడ లీక్ అయిపోయింది న్యూస్. లీక్ అయిపోయి పోలీసులు అప్పుడేందంటే ఎక్కడ దొంగతనాలు చేసినా స్టూవర్ట్పురం వాళ్ళే చేస్తుంటారు అనేది పోలీసులకు ఉండే అండర్స్టాండింగ్. దాంతో వాళ్ళు మొత్తం విలేజ్ని ఒక 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఇంకా వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు మనం సరెండర్ అయిపోదాము, మనం పారిపోలేము, పారిపోతే కాల్ చేస్తారని. కానీ ఈ అబ్బాయి ఒక్కడే ఆ 10 మంది టీంలో తప్పించుకున్నాడు. ఎలా హౌ హౌ అంటే ఈ అబ్బాయి ఏంటంటే తను దొంగతనం చేసిన దాంట్లో ఒక పైసా కూడా మిగుల్చుకునేవాడు కదా, అది తెర మీద చూడండి అని చెప్పాలా మీరు. లేదా మొత్తం వాళ్ళకే ఇచ్చేసేవాడు. ఇది తెర మీద కథ కాదు కదా, రియల్ అదే అంటే తెర మీద వాళ్ళు మారుస్తుంటారు. సో ఈ అబ్బాయి ఏంటంటే ప్రజలకి పంచిపెట్టేసేవాడు వాళ్ళ విలేజ్లో అందరికీ. అందుకని ప్రతి ఒక్కరు ఇతన్ని సేవ్ చేసుకోవాలి అన్న ఇది ఉందన్నమాట. సేమ్ ఇప్పుడు కొంచెం పుష్పాటు కనబడట్లా ఛాయలు ఏదైనా అంతే. ఒక స్మగ్లర్లైనా దొంగలైనా ఎవరైనా కూడా వీళ్ళని రాబిన్ హుడ్స్ అంటారు. మామూలుగా వీరప్పని కూడా అదే చేశాడు. ఎప్పుడైనా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఉండాలన్నప్పుడు ప్రజల్ని బాగా చూసుకుంటే ప్రజలే వాళ్ళని కాపాడతారనమాట. పోలీసుల నుంచి ఎక్కువ రోజులు నువ్వు పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే ప్రజల సహకారం ఉండాలి. ఈవెన్ నక్సలైట్లు కూడా దళాల్లో తిరుగుతుంటారు కదా, గ్రామాల్లో వాళ్ళకి సహాయం లేకపోతే పోలీసులు ఈజీగా వాళ్ళని పట్టుకునేస్తారు. వాళ్ళు అక్కడ గ్రామంలో హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ తర్వాత వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాచిపెట్టడం కానీ ఇవన్నీ ప్రజలే చేస్తారన్నమాట. అలాగా ఈ టైగర్ నాగేశ్వరరావు అని వాళ్ళే దగ్గరుండి మెల్లమెల్లగా వాళ్ళల్లో కలిపేసుకొని గుంపులు గుంపులుగా ఇళ్లల్లో ఒకింటి నుంచి ఇంకొక ఇంటికి అలా దాటించుకుంటా దాటేశారన్నమాట. సో అలా చేశారు వాళ్ళు. అప్పుడు అదొక మేజర్ ఇన్సిడెంట్. తర్వాత 76లో అతను అరెస్ట్ అయ్యి చెన్నై జైల్లో ఉన్నాడు. చెన్నై జైల్లో ఉన్నప్పుడు ఇతను ప్రభాకర్ వాళ్ళు అన్న ఇద్దరు జైలుకి వెళ్ళారు. అతను అన్నాడంట, నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను, నాకు కష్టంగా ఉంది జైల్లో అన్నాడు.
సరే వీళ్ళు నమ్మలేదు ఇంత పెద్ద జైల్లో ఇతను ఎలా తప్పించుకుంటాడని. కానీ అతను అక్కడ గార్డులను కొట్టి ఒక నైటు గోడ దూకి పారిపోయి వచ్చేసాడు. ఆ చాలా పెద్ద గోడ, చెట్టు ఏదో ఉంటే ఆ చెట్టును పట్టుకొని గోడని దూకి పారిపోయి వచ్చేసాడు. సో అప్పుడు ఇతనికి అభివృద్ధి ఇచ్చారు పోలీసులు, ఇతను టైగర్ రా అని. అంటే చాలామంది పోలీసులు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇతని మీద. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే చాలా మెరుపు వేగంతో ఇతను పారిపోగలడు, అతను పట్టుకోవడం చాలా కష్టం అని. అనేక సార్లు ట్రై చేశారు, అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టుకున్నారు తీసుకెళ్ళి, ఆయన అక్కడి నుంచి కూడా తప్పించుకొని వచ్చేసాడు అన్నమాట. సో బేసిక్గా ఇతను ఒక 10 to 15 ఇయర్స్ యాక్టివ్గా ఉన్నాడు. అప్పట్లో టైగర్ నాగేశ్వరరావు అంటే అసలు ఆ పేరు చెప్తేనే చాలామందికి భయం ఉండేది. అంటే అప్పట్లో ఇవి ఇవన్నీ లేవు కదా, టెక్నాలజీ లేదు కాబట్టి పోలీసులు పట్టుకోవడం కూడా కష్టం. 80s లో వెంటాడే అలా ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రజల్లో తీసుకోవాలి, ఏ బస్సు ఫోటోలు చూపించుకోవాలి, ఇలాంటి మెథడ్స్ ఉండేవి కాబట్టి ఇవి ఈజీగా చేయగలిగాడు. అయితే వాళ్ళ అన్న ప్రభాకర్ రావు మొన్న బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను చెప్పేది ఏంటంటే ఒకే ఒక రూపాయి కూడా మేము మిగుల్చుకోలేదు, మొత్తం మా తమ్ముడికి అలవాటు ఉంది, మేము తెచ్చిందంతా ఇచ్చేసేవాడు జనాలకి. అందుకని నేను అప్పుడు నేను దొంగ కాక ముందుగా 2.5 ఎకరా కొన్నాను, అది మాత్రమే ఉంది, మాకేమి ఆస్తులు లేవని. ఇప్పటికే అతను ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు ప్రభాకర్ రావు వాళ్ళ బ్రదర్. సో ఇతను 80లో పట్టుకున్నారు ఇతన్ని, అరౌండ్ 81-82 ప్రాంతంలో పట్టుకొని కాల్ చేసి ఎన్కౌంటర్ అని కట్టుకొత్త ఎప్పట్లాగే పోలీసులు వాళ్ళారు. అంటే వీడు పట్టుకున్న జైలుకి పంపించినా మళ్ళీ పారిపోతాడు, దాని బదులు వీడిని వేసేద్దామని డిసైడ్ అయ్యి దొంగే కదా ఎన్కౌంటర్ చేయాలి. చాలామంది దొంగల్ని చాలామంది రౌడీలని ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు, ఎందుకంటే వాళ్ళకి హెడ్ఏక్ ఎందుకు వీడితో అని. సో అది బేసిక్గా అతను చంపకపోయింటే ఇప్పటికీ ఉండుండేవాడు అతను. సో ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు ప్రభాకర్ పెద్ద ఆయన ఉన్నారు. ఇదేమైందంటే ఈ దొంగల్ని అరౌండ్ ఈ పీరియడ్లోనే నాస్తిక కేంద్రంని విజయవాడలో ఉంది లవణం అండ్ వాళ్ళ వైఫ్ హేమలత, వీళ్ళిద్దరూ సంస్కార అనే ఒకటి పెట్టి సంస్థ ఈ దొంగలను అంతా సంస్కరించడం మొదలుపెట్టారు. వీళ్ళకి కొంత రిహాబిలిటేషన్ క్రియేట్ చేయడం, కొంత గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పించి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న లైవ్లీహుడ్లు క్రియేట్ చేయడం ఇవన్నీ చేసి చాలామందిని మార్చారు. జైల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళకి అవసరమైన మెడికల్ ఫుడ్ అలాంటివి ఇవ్వడం, వాళ్ళకి లీగల్ హెల్ప్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ప్రభాకర్ రావు కూడా అలాగే మారిన వ్యక్తి అనమాట. అలాగే మార్చేశారు, బాగా మార్చి వాళ్ళకి స్కూల్స్ హాస్పిటల్స్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయించారు గవర్నమెంట్ సహాయంతో. అందుకని నెక్స్ట్ జనరేషన్ పిల్లలంతా బాగా చదువుకున్నారు. ఇప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా ఎంబీబీఎస్లు చదివేవాళ్ళు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలాగా మోడర్న్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట. మొన్న బీబీసీ వాళ్ళు వెళ్ళారు ఆ ఊరికి, వెళ్తే అసలు ఈ సినిమా తీయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మా మాసిపోయిన గాయాలన్నింటినీ మళ్ళీ వీళ్ళు కెలుకుతారు, స్టూవర్ట్ పురం వాళ్ళంతా దొంగలేమని మమ్మల్ని విచిత్రంగా చూస్తారు, మేము ఎక్కడన్నా మా ఉద్యోగాల దగ్గర చెప్పుకోవాలన్నా మీ ఊరు ఏదంటే స్టూవర్ట్ పురం అంటే మీరు దొంగలంటే కదా అంటారు. అవును, ఇప్పటికీ అదంతా మర్చిపోయినాము, మాకు ఒక మంచి లైఫ్ ఉంది, మళ్ళీ ఈ సినిమా తీసి మమ్మల్ని మళ్ళీ దొంగలనిపించుకోవాలన్నా మేము అనే ఒక బాధతో అయితే ఉండారు వాళ్ళు. సో మరి ఈ సినిమాలో ఏం పెడుతున్నారు అనేది చూడాలి. ఈ డైరెక్టర్ ఏమన్నాడంటే మేము దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను, లైబ్రరీకి వెళ్ళి చాలా పాత పేపర్లంతా క్లిప్పింగ్స్ అవి చూశాను. సో అవన్నీ చేసి ఇతను కేవలం దొంగ అని కాకుండా అతను మల్టిపుల్గా అతని మల్టీ డైమెన్షనల్గా అతని క్యారెక్టర్ని నేను చెప్తున్నాను. ముఖ్యంగా రవితేజ సినిమాల్లో ఇప్పటి వరకు లేనంత బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నాం. ఒక కేవలం ఆ విలేజ్ సెట్ వేశారనమాట హైదరాబాద్లో, దానికే 7 కోట్లు పట్టింది. మళ్ళీ ఇంకొక సెట్ ఏదో వేసాము, దానికి మొత్తం 11 కోట్లు సెట్లకు మాత్రమే ఖర్చు పెట్టాము అని ఆ డైరెక్టర్ వంశీకృష్ణ చెప్తున్నాడు. సో అసలు మీరు రవితేజ అని చూడరు ఈ సినిమాలో, టైగర్ నాగేశ్వరరావుని మాత్రమే చూస్తారు, అంతగా అతను రవితేజ మారిపోయాడు ఈ సినిమా కోసం అని చెప్తున్నాడు. మొత్తం ఇది 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
అది మీరు ఇందాక చెప్పారు కదా, తెలుగులో వెంకటేష్ చెప్తున్నాడు చిరంజీవి గారు అని చెప్పి న్యూస్ వచ్చింది. వెంకటేష్ అని వాళ్ళే ప్రకటించారు. ఓకే, వెంకీ మామ. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్, అలాగే ఆయన అటువైపు శివరాజ్ కుమార్, పైన వచ్చేసి జాన్ అబ్రహం, వీళ్ళే కట్ తమిళ్లో కార్తీక్. అవును. సో ఇది హిందీలో కూడా బాగా ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రాగా రస్టిక్గా రియలిస్టిక్గా ఉంటుంది. ట్రైన్స్ అవన్నీ కూడా అప్పటి ట్రైన్స్ అంతా అదే, అప్పుడు బొగ్గు అవి ఉండేవి, ఫిఫ్టీస్లో బొగ్గు ఉండేది, తర్వాత 80s నాటికి బొగ్గు కూడా తగ్గింది. సో ఏదేమైనా అప్పటి అట్మాస్ఫియర్ అవన్నీ చూపించడం, ఒక రగ్డ్ రస్టిక్గా ఉంటుంది, అటువంటి ఇది ఇప్పుడు చూసుండ్రు మీరు అని చెప్తున్నారు. మరి చూడాలి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది. అయితే దీని సందర్భంగా ఒక ఇదేంటంటే, మీనా రాధాకృష్ణ అనే ఒక ఆవిడ ఈ దీని మీద ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ రాసింది, అది కంపల్సరీగా అందరూ చదవాలన్న బుక్ అనమాట. డిహానర్డ్ బై హిస్టరీ, క్రిమినల్ ట్రైబ్స్ అండ్ ద కలోనియల్ పాలసీ అనే బుక్ అనమాట. అది అందులో ఈ ట్రైబ్స్ ఎలా ఏర్పడ్డాయి, ఇక్కడ ఈ సెటిల్మెంట్ ఎలా ఏర్పడింది, అప్పట్లో ఏమేమి ఘోరాలు ఈ సాల్వేషన్ ఆర్మీ రాసింది, ఇవన్నీ ఆ బుక్లో చాలా డీటెయిల్గా ఉంది. మరి వీళ్ళు ఈ ఫిల్మ్ మేకర్స్ చదివారు లేదు నాకు తెలియదు, అది మాత్రం కంపల్సరీగా చదవాల్సిన పుస్తకం అనమాట. అది పీడిఎఫ్ కూడా ఫ్రీగా దొరుకుతుంది నెట్లో. అది చదివితే మనకు అసలు అప్పట్లో ఎంత ఘోరంగా ఉండేది వీళ్ళ జీవితాలు, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అంటే ఈ నేపథ్యం, ఒక దొంగగా మారారంటే దాని అనుకున్న సామాజిక నేపథ్యం ఏంటి, గవర్నమెంట్స్ ఎలా వీళ్ళని డీల్ చేస్తాయి, ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తుంది. సో బేసిక్గా టైగర్ నాగేశ్వరరావు అనే ఒక దొంగ అనుకునేవాడు వెనక చాలా చరిత్ర ఉందన్నమాట.